గరుడ శివాజీ పరుగో పరుగు, మీడియాకు వార్నింగ్. ఆపరేషన్ గరుడ పేరుతో ఆంధ్రప్రదేశ్ లో అలజడి రేపిన నటుడు శివాజీ కృష్ణా జిల్లా గన్నవరంలో హఠాత్తుగా ప్రత్యక్షమయ్యారు. స్థానికంగా అపార్ట్మెంట్ లో ఫ్లాట్లను కొనుగోలు చేసేందుకు ఆయన వచ్చారు. ఆ ఫ్లాట్ల రిజిస్ట్రేషన్ సంబంధించి గన్నవరం సబ్ రిజిస్టర్ ఆఫీస్ కు శివాజీ రాగా విషయం తెలుసుకున్న మీడియా సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. గరుడ శివాజీ దృశ్యాలను చిత్రీకరించే ప్రయత్నం చేశారు. దీంతో శివాజీకి ఎక్కడ లేని కోపం వచ్చేసింది. మీడియా సిబ్బందిని ఇష్టం వచ్చినట్లు తిట్టారు. ఫోటోలు వీడియోలు తీస్తే మీ సంగతి చూస్తారంటూ హెచ్చరించారు. రాస్తే రాసుకోండి, మహా అయితే ఏం రాస్తాడు? చంద్రబాబు ఇచ్చిన డబ్బుతో శివాజీ ఆస్తులు కొన్నారని రాస్తారు, అంతేగా, రాసుకోండి అంటూ రుసరుసలాడాడు. వేగంగా రిజిస్ట్రేషన్ పూర్తి చేయించుకున్న శివాజీ వెంటనే ఏమాత్రం ఆగకుండా పరుగున వెళ్లి కారెక్కి వెళ్లిపోయారు. శివాజీ వెంట వచ్చిన వ్యక్తులు మీడియా ప్రతినిధులను అడ్డుకున్నారు. ఫోటోలు తీసిన వారి ఫోన్లు లాక్కుని వాటి నుంచి ఫోటోలను వీడియోలను డిలీట్ చేశారు. గన్నవరం సమీపంలో ఒక ప్రముఖ రియల్ ఎస్టేట్ కంపెనీకి చెందిన అపార్ట్మెంట్ లో శివాజీ 2 ఫ్లాట్లను కొనుగోలు చేశారు. వాటికి గన్నవరం సబ్ రిజిస్టర్ ఆఫీస్ లో రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ఆపరేషన్ గరుడలో భాగంగా ప్రతిపక్ష నేతపై దాడి జరుగుతుందంటూ చెప్పిన శివాజీ జగన్ పై విశాఖపట్నం ఎయిర్పోర్ట్ లో హత్యయత్నం జరగడానికి ముందు అమెరికా వెళ్లిపోయిన విషయం తెలిసిందే. కొద్ది రోజుల క్రితం అమెరికా నుంచి తిరిగి వచ్చిన శివాజీ మీడియాకు మొహం చాటేశారు. హఠాత్తుగా గన్నవరంలో ప్రత్యక్షమై మీడియాకు చిక్కకుండా తప్పించుకున్నారు. దీనిని బట్టి జగన్ హత్యయత్నం సంబంధించి మీడియా తనను ఎక్కడ నిలదీస్తుందో అన్న ఆందోళనలో శివాజీ ఉన్నట్టు అర్థమవుతోంది.